గద్దరన్నతోని గోరే టెంకనన్నతోని బాగా నువ్వు అంటే కెమిస్ట్రీ బాగా బాగా కలిసింది కదా. నువ్వు నీట్లు చూస్తే ఏ దరు గొట్టలో తెలిసిపోద్ది. వాళ్ళు ఏ పాట ఎప్పుడు ఆపుతారో కూడా మాకు తెలిసిపోద్ది. శరీరంలో అనుమానం తెలుసు, వాళ్ళ మూమెంట్ని బట్టి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంటుంది. ఓకే, ఏంటి ఎందుకంటే డోలక్ శివ అంటే ఒక రకంగా డోలక్ శివ అయితే కార్యక్రమం సక్సెస్ఫుల్ వాళ్ళకు. ఎందుకంటే పాట పాడే వాళ్ళకు ఆట ఆడే వాళ్ళకు ప్రాణం ఆయువు వాళ్ళకు అనుగుణంగా వాయించడం. అట్లే మీ జిల్లాలో బాగా పేరు ఎన్నిక కలిగినటువంటి మరొక గాయకుడు జంగిరెడ్డి గారు. జంగిరెడ్డి జంగిరెడ్డి గారితో కూడా బాగా పాట మాకు జానపద నేపథ్యం మొత్తం ఆయనతోనే. అంతే, ఎందుకంటే ఈ ఉద్యమాలలో పోతే పైసలు వచ్చేది కావు. మాకు జానపద కచేరీలు జాతరలు తిరునాళ్ళు చేస్తేనే నాకు 1,000-2,000 పైసలు వస్తేనే కుటుంబం గడుపుకునేది. అదే మేము హరికథలు బుర్రకథలు చెప్పుకున్న ఆ టైంలో మాకు ఆయన పరిచయం అయ్యి ఆయన జానపద లహరి జానపద కచేరీలకు అప్పుడు వాటర్ షెడ్డు అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ప్రభుత్వ వాటర్ షెడ్ల మీద తర్వాత ఏపీవెల్ ప్రాజెక్ట్ అని అది ఉంది అప్పుడు సార్ పాపం రామేశ్వరరావు సార్ వాళ్ళందరూ మాకు ప్రైవేటు సంస్థలు అప్పచెప్పి తర్వాత గవర్నమెంట్ సంస్థలలోనే మమ్మల్ని జంగిరెడ్డి టీమ్గా ఒక టీమ్గా ఏర్పడి అప్పట్లో జిల్లాలో టాప్ మాది టీము. జంగిరెడ్డి గారితో ఏం పాడుతుండే పాటలు ఆయన వాడితే కోడివాయల సమ్మది కోడి పుంజువాయల సమ్మది అరే కోడివాయల సమ్మది కోడి పుంజువాయల సమ్మది బండివాయ బస్సు వాయ రేణిగుంట రైలు వాయ బండివాయ బస్సు వాయ రేణిగుంట రైలు వాయ మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ అర్రర్రర్రర్రర్రే దూడవాయే అరే దూడవాయే అబ్బా దూడవాయ లచ్చమ్మది లేగా దూడవాయ లచ్చమ్మది దూడవాయ లచ్చమ్మది లేగా దూడవాయ లచ్చమ్మది లచ్చన్న దారిలో నల్లంబాడి ఆటలాయే పువ్వురాని సంతలోన పోతులింగని ఆటలా యములాడ సంతలోన పోతులింగని ఆటలా గట్టువాయ పుట్టవాయ ఎలమదొరల మందవాయ గట్టువాయ పుట్టవాయ ఎలమదొరల మందవాయ మళ్ళీ తిరిగి చూడబోతే తుమ్మెదొచ్చి కరిసిపాయ మళ్ళీ తిరిగి చూడబోయే తుమ్మెదొచ్చి కరిసిపాయ పోతువాయే అబ్బా పోతువాయ లచ్చమ్మది మేక పోతువాయ లచ్చమ్మది పోతువాయ లచ్చమ్మది మేక పోతువాయ లచ్చమ్మది ఇది మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ ఓ మైసమ్ము 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 మైసమ్మ గవరబెట్టి 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 గైపుగాకే మైసమ్మ జరా పరేశాను జయ్యకే మైసమ్మ అరే గవరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేశాను జయ్యకే మైసమ్మ 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 గవరబెట్టి అబ్బబ్బ గవరబెట్టి గైపుగాకే మైసమ్మ పరేశాను జయ్యకే మైసమ్మ అట్లా ఇంకా ఆయనది ఇంకా తీన్ మార్పాట మందులోడా ఊరి మాయలోడా మామారా గోగు చిన్నవాడా మందులోడా ఊరి మాయలోడా మామారా గోగు చిన్నవాడా ఏం మాట మాటకు మందులోడంటావా మాట మాటకు మాటి మాటికి మాటి మాటికి మందులోడంటావా మందులోడన్న సంగతి ముందెరుగా వేంటే నాంచారమ్ము 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్ము గోడ మీది బొమ్మ నాంచారమ్ము నా ముద్దుల గుమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ ఇట్లా నాన్ స్టాప్ గా 3-4 గంటలు ఉంచేది ఆయన తిరిగి 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 నీకు పాటలు కూడా నువ్వు కూడా నాన్ స్టాప్ పెట్టుబడి ఆయన మర్చిపోతే మీవే గుర్తు చేసేది. అంతే, ఇంకా ఇప్పుడు గాయకులకు ఒక్కొక్కసారి పాటని ఏదో ఫ్లోలో స్టార్ట్ చేస్తే మర్చిపోతారు. అప్పుడు ప్రతి చరణాలు కంపల్సరీ మేమే మాకు 100 పాటలు వచ్చు, కాకపోతే మేము గుర్తింపు రాలే. మీరు సింగర్లు కాదు కదా, బేసికల్గా సింగర్ కాదు కదా. సింగర్లకు కొన్ని పరిమితిగా పాటలు నేర్చుకుంటారు, మేము అన్ని కవుల దగ్గర దిగి అన్ని పాటలు నేర్చుకుంటాం. అందరు గాయకులకు అడిగిపోతారు కాబట్టి జానపదం ఉంటుంది, శాస్త్రీయం ఉంటుంది, సంగీతం ఉంటుంది, భజన ఉంటుంది, అన్నీ ఉంటాయి.
జానపదాలు అంతా అలవోకగా ఈజీగా పాడుకుంటూ పోతున్నావు కదా, అట్లనే భక్తి గీతాలు కూడా పాడుతుంటావు? భక్తి పాటలు, భజన పాటలు ఇవంతా ఇప్పుడు మంగ్లీ పాడే పాటలన్నీ మేము ఛానళ్ళలో వాయించినాం, అన్ని దానిలో వాయించాం. మంగ్లీ గారు ఎప్పుడు తెలుసు మీకు ఫస్ట్? నాకు 2012 నుంచి మా దగ్గర ఉండే. ఓకే. ఫస్ట్ ఫీల్డ్లోకి రాకముందుకే ఆమె హైదరాబాద్కి వచ్చిన కొత్తలో పరిచయం అయ్యి మాతో పాటు జానపద కచేరీలు, ఆర్కెస్ట్రాలు అన్ని ఇండివిజువల్గా చేసింది. తర్వాత V6 తర్వాత వెళ్ళి అట్లా వెళ్ళి. ఓకే ఓకే. సరే, ఆ సందర్భం అట్లా వచ్చింది. అంటే భక్తి గీతాలు కూడా పాడుతుంటారు? పాడుతున్నా. గోవింద సీత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద జగదభినమ్మ సహస్రరామ సుగుణధామ సంస్కృతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగనశ్యామ గణరిపుదీమ అగణిత గుణ రఘుపతి శోమ గగనశ్యామ గణరిపుదీమ అగణిత రఘువంశాంబుది శోమ గగనశ్యామ గణరిపుదీమ అగణిత గుణగత ఆవృత శోమ గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద. భక్తి గీతాలు కూడా బ్రహ్మాండంగా పాడుతున్నాను. నాటకం, పద్యాలు ఇవన్నీ ఇంకా చిన్నప్పటి నేర్చుకున్నాయి కదా. నన్నిచ్చిన దేవుడేవో నాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు, మాటలు, ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాను, వ్యాధిగా అయినా పాన మందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరినారే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాశిలకాయ్.